అదా నా సార్ అని మాకు తెలిసి కదా సార్ ఫోటో తీసుకుని గురు మిమ్మల్ని ఫస్ట్ నా పేరు శ్రీహరి నాయుడు ముసునూరు ముసునూరులో 161/2 సర్వే నెంబర్లో 65 169/169 ఎకరా 16 168/15 మా తాతల తాతల నుంచి 400 సంవత్సరాల నుంచి గ్రామ కట్టం పమిడి కాలేజీ ఎనకాల రైల్ కట్ట పర్వంట వైపు దిగడంతో దక్షిణ వైపు ఉండేటువంటి సర్వే నెంబర్లో 6 ఎకరాల 96 సెంట్లు మాకు పురాతన నుంచి అక్కడ మాకు మేము అక్కడ ఉన్నాం. అప్పుడు ఈ రైలు కట్ట కూడా వేయలే. మేము అక్కడ ఉన్న మా తాతలు ఉన్నప్పుడు 200 సంవత్సరాలు అక్కడ మా ఊళ్ళంతా కాపలు చేసి ఆడి నుంచి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత రోడ్డు మీద వచ్చి చేరడం జరిగింది. మాకు పశువులు కానీ మాకు కొంతమందికి గొర్రెలు మేకలు గొర్రెలు ఉండేవి. ఈ ముఖ్యంగా మేము మాకెక్కడ మేత వేపుకునేదానికి అవకాశం లేదు, అది తప్పక. కాబట్టి మేము మాది మా కిందనే అది ఉండింది. ఈ మధ్యన వైఎస్ఆర్ పార్టీ నవరత్నాల పేరుతో అక్కడ భూములు కొంటాం. ఆ భూములు పక్కనే ఇది ఈ సర్వే నెంబరు 5 ఎకరాల 15 సెంట్లు భూమిని ఆ నవరత్నాల సర్వే నెంబర్లో దీన్ని కూడా ప్లాట్లు పెట్టడం జరిగింది. ఆ రోజు అయితే మాకైతే తెలీదు ఈ 5 ఎకరాల 15 సెంట్లు సదును చేయడం జరిగింది. ఇది మన సదును చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మేము కనుక్కుంటే ఈ 5 ఎకరాల 15 సెంట్లు కూడా దాంట్లో వాళ్ళ సర్వే నెంబర్లో ఇది కూడా పెట్టారు. అప్పుడు మేమేం చేసామంటే ఊరందరం గ్రామంతో మాట్లాడుకొని మేము 2021 దీని మీద హైకోర్టుకు పోయాం. హైకోర్టుకు పోయినప్పుడు మాకు ఎంత తీసుకున్నాడో తెలియక 3 సర్వే నెంబర్ల మీద మేము కోర్టులు వేయడం కూడా జరిగింది హైకోర్టులో. అయితే కావలి ఎంఆర్ఓ గారు, ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ గారు కోర్టుకు ఒక ఆయన పిటిషన్ వేయడం జరిగింది, అంటే కౌంటర్ వేయడం జరిగింది. మేము ఆ సర్వే నెంబరు గ్రామ కంఠం అది, గ్రామ కంఠాన్ని మేము తీసుకోవట్లేదు, మాకు అవసరం లేదని కోర్టుకి ఆయన చెప్పడం జరిగింది. కోర్టు దాన్ని ఆ కేసును క్లోజ్ చేసి మాకు కోర్టు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఆర్డర్ కాపీ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోర్టు ఆర్డర్ కాపీ ఇది. ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ సదును చేసిన తర్వాత మరి ఆపారు ప్రస్తుతానికి. అప్పుడు ఇప్పుడు పోయిన 24 తేదీల్లో అదే 5 ఎకరాల 15 సెంట్లో రోడ్లు ప్రారంభించడం జరిగింది. మేము 24వ తేదీ పోయి చూసి ఫోటోలు కూడా తీసుకున్నాం, బళ్ళు ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర తీసుకున్నాం. ఆ తర్వాత కావలి ఆదివ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా 28/2/2022 మేము కలిసి వారికి అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది కోర్టు కాపీతో సహా. ఆర్టీఓ గారు దాన్ని చూసి ఇది కోర్టు ఆర్డరు దీన్ని మనం అని ఎంఆర్ఓ గారి గారికి వచ్చి చెప్పాను. ఎంఆర్ఓ కూడా దీని మీదనే ఇది కోర్టు ఆర్డరు ఇది ఎట్లా ఏంది అని చెప్పి ఆయన వాళ్ళు కూడా ఆలోచన పడి మాకు దీనికి మీకు న్యాయం చేస్తాం, ఇది ఈ రకంగా కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే మేము చూసిన రోజు 2 రోజులు చేస్తే ఆ తర్వాత ఎంఆర్ఓ గారు పోయి ఎంఆర్ఓ గారు పనిచేసేటువంటి బళ్ళని ఈఆర్ఓ సింగరైన్ పంపించి బళ్ళని పని ఆపించి బండి పంపించేశాడు. మళ్ళా ఆ మరుసటి రోజు నైట్ 2 నైట్లు తోలేసి రోడ్లు సదును చేయడం జరిగింది. మరి మేమైతే ఇది కంటెంప్ట్ చేయాలి కేసు. అయితే కావందర్ గారు, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ
మాకు చెప్పడం జరిగింది. మేము దీని మీద ఖర్చు చేస్తాం, దీన్ని మేము ఇవ్వము అని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మేము దాని మీదనే ఉన్నాం. ఇప్పుడు మేము గ్రామంలో మళ్ళీ నిన్న మొన్న అంతా మీటింగ్ పెట్టుకున్నాం. ఏందయ్యా దీని పరిస్థితి ఉందంటే, అయ్యా మనం అందరం కలిసి మళ్ళీ కంటెంప్ట్కి పోదాం అని చెప్పడం కూడా జరిగింది. మేము చిన్న పొరపాటు అధికారుల మీద ఒక అర్జీ పెట్టి కానీ ఇంకోటి పెట్టి కానీ మా మేము ఎరగం, మా సంస్కృతి కూడా అది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఈరోజు మళ్ళీ రోడ్లు వేయడం, కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా రోడ్లు వేయడం, దీన్ని ప్లాట్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అనుమానం ప్రకారంగా మాకు తెలుస్తూ ఉంది అక్కడ. కాబట్టి మేము ముఖ్యంగా ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కోరుకునేది ఏంటంటే, మా దగ్గర బళ్ళ అంటే ఆ రోడ్డు జోన్ల సర్వం చేసినటువంటి బళ్ళు తోలినటువంటి టిప్పర్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే మేము ఇస్తాం, దాన్ని మీరు ఆపాలి. ఆ విధంగా కానప్పుడు మేము చెప్పినటువంటి అధికారుల మీద మేము ఈ కంటెంప్ట్లకు పోవడానికి ఇష్టం లేకపోయినా, ఇది గ్రామానికి సంబంధించిన విషయం, అందులో మాకు మాకున్నటువంటి ఎప్పుడో 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమిని దీన్ని తీసుకోవడం ధర్మం కాదు అనే ఉద్దేశంతో మేము మీకు విన్నవిస్తూ ఉన్నాం. మమ్మల్ని కంటెంప్ట్కు పోయేదాకా తీసుకురావద్దని ముఖ్యంగా ఆర్డీఓ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటా. ఎందుకంటే అధికారుల మీద మేము ఆ పొరపాటుగా దీన్ని మాకు న్యాయం అయిందే, అయినా మేము చేయకూడదు అనేటువంటి ఉద్దేశం మా దగ్గర ఉంది. మీరు దాన్ని కోర్టుని ఫాలో అయ్యి న్యాయంగా మా భూమిని మా కుచ్చేతోటిగా మీరు చేస్తారని ఆ నమ్మకంతో మీకు మేము చెప్పడం, అర్జీ చేయడం కూడా జరిగింది. మీకు రిజిస్టర్ పోస్ట్ కూడా మళ్ళీ ముగ్గురికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది.